ప్రైస్లాడ్ దేవుని నామానికి స్తోత్రాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి మనందరికీ శుభం కలుగునుగాక. ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి దేవునికి మనమంతా రుణపడి ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక మరి దినంలోకి ప్రభువారు మనందరినీ నడిపించిన విధానం బట్టి మనమంతా కలిసి ప్రభువారుకు మరి మహిమ చెల్లించేటువంటి వారిగా ఉందాం. ఈ యొక్క ఉదయకాశంలో ప్రత్యేకంగా మరి వాగ్దానాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి 65వ కీర్తన 4వ శరణంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలో మేలుల చేత మేము తృప్తి పొందుదము. దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది, దేవుని యొక్క మాట చెల్లిస్తుంది. ప్రియాదేవుడరా, యొక్క ఉదయకాశములో నీ ఆవరణమును నివసించుకొని నువ్వు ఏర్పరచుకున్నటువంటి చేర్చుకునే వాటి వారు ధన్యులని వాక్యం చెల్లిస్తుంది. అవును, ఒక్కొక్కరిని దేవుడు తన ప్రత్యేకమైనటువంటి యొక్క కృపచేత తన ఆవరణంలోకి, అంటే తన యొక్క సన్నిధికి దేవుడు ఏం చేస్తుంటాడంటే ఏర్పాటు చేసుకుంటూ చేర్చుకుంటాడని వాక్యం చెల్లిస్తుంది. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరినైతే దేవుడు చేర్చుకుంటారో వారు ధన్యులని చెప్పి ఇక్కడ వాక్యం చెల్లిస్తుంది. అంతేకాకుండా వారికి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయము చేత తన మందిరములో దేవుడు ఏం చేస్తుంటాడంటే మేలులతో తృప్తి పరుస్తాడని చెప్పి వాక్యం చెల్లిస్తుంది. ఈరోజున దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది, దేవునికి మాట చెల్లిస్తుంది. మన జీవితంలో ఎంత సంపాదించుకున్నా లేకుంటే ఎన్ని కలిగి ఉన్నా సరే మనకు తృప్తి అనేటువంటిది ఉండలేదు. కానీ దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినట్లయితే, దేవుని చేత మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే, దేవుని చేత మనం వెనక్కి చేసుకోబడినట్లయితే మనం ఒకటి ధన్యులుగా ఉంటుంటాం, రెండవది తృప్తిపరచబడే రీతిలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు మరి అరణ్య ప్రాంతంలో, కొండ ప్రాంతంలో మరి 3 దినాలు అక్కడ సువార్త సభలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ముగింపు రోజున 5 రొట్టెలను అలాగనే 2 చేపలను యేసుక్రీస్తు ప్రభుల వారు వాటిని ఆశ్రయించి ప్రజలకి వడ్డించమని శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలు పురుషులే 5,000 మంది అనే సంఖ్య మనకు తెలియపరుస్తుంది. కానీ 5 రొట్టెలు 2 చేపలు వారు తిని తృప్తిపరచబడిన తర్వాత 12 గంపలకు మిగిలినట్టుగా వాక్యం చెల్లిస్తుంది. కారణం ప్రేమలుగా దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారికి, దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారికి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారికి దేవుడు ఎప్పుడూ కూడా కొరతగా, లోటుగా, లేకుంటే ఇబ్బందిగా దేవుడు కార్యించాడు. తృప్తిపరచబడి సంపూర్తిగా ఒక అద్భుతమైన రీతిలో ప్రేమరా ఘనమైన రీతిలో దేవుడు కార్యం చేస్తూ ఉంటుంటాడు. అంతేకాకుండా 84వ కీర్తనలో 11వ శరణంలోకి మాట చదువుకుంటే దేవుడనేటి యెహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏమేలు చేయక మానుడు అని వాక్యం చెల్లిస్తుంది. దేవుని వాక్యం చెల్లిస్తుంది, యెహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనత అనుగ్రహించి వాడై ఉన్నాడని, యథార్థంగా ప్రవర్తించేటువంటి వారికి ఆయన ఏ మేలు చేయక మానడని వాక్యం చెల్లిస్తుంది. అవును ప్రేమలు, దేవుడు మేలు చేస్తున్నటువంటి ఎలాగుంటుందంటే అది తృప్తిపరచబడినటువంటి రీతిలో ఉంటామంటుంటుంది. దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది, దేవునికి మాట చెల్లిస్తుంది. ఈరోజు నువ్వు దేవుని చేత ప్రేమలుగా, దేవుని యొక్క వాక్యం చేత, లేక దేవుని యొక్క మాట చేత, లేక దేవుని యొక్క మేలు పొందుకొని దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యాలు పొందుకొని దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి గొప్ప గొప్ప మరి ఆశలు పొందుకొని నీవు నేను ఎలాగుండాలంటే తృప్తిపరచబడే రీతిలో దేవుని బిడ్డలు మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ చాలామంది జీవితాల్లో దేవుని నమ్ముకుంటారు, కానీ దేవుని అంగీకరిస్తుంటారు, కానీ కొరతలు, లోట్లు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అనేకమైనటువంటి యొక్క కొరతలు కనపడుతుంటాయి. కారణం ఏంటంటే వారి యొక్క మరి నడవడికను బట్టి, వారి యొక్క భక్తి విధానం బట్టి, వారి యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ప్రత్యేకంగా దేవుని దగ్గరకు వచ్చేసి వారు దేవుని మాటలు విని తృప్తిపరచబడేటువంటి యొక్క రీతిలో వారు భక్తులు నడుచుకోక ఉండటం వలనే వారి జీవితంలో కొరతలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ దేవుడి యొక్క ఉదయకాశంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన సన్నిధిను ఏర్పాటు చేసుకొని, వెనక చేసుకొని, అంతేకాకుండా మేలుల చేత ఆయన తృప్తిపరుస్తాడని వాక్యం చెల్లిస్తుంది. అవును, దేవుని వాక్యాన్ని ప్రేమరా తృప్తిపరచబడడానికి మనము వినాలి. అంతేకాకుండా దేవుని దగ్గర నుంచి కూడా సమృద్ధి ఆశీర్వాదాలు మనం పొందుకోవటానికి మనం ప్రయత్నించేద్దాం. 5 రొట్టెలు 2 చేపలు ఎలాగైతే
5000 మంది పురుషుల సంఖ్య ఉంది కానీ వారు తృప్తి పరచబడే రీతిలో వారు తృప్తిగా తిన్నట్టుగా వాక్యం చెల్లిస్తుంది. ఈ రోజున వాక్యము దేవుని యొక్క ఆహారముగా ఉంటుంది కదా ప్రేమరా. ఈ వాక్యాన్ని కూడా మనము తృప్తి పరచబడే రీతిలో వినాలి లేక తినాలి, లేకుంటే అనేకమైనటువంటి మేలులు కూడా మనము తృప్తి పరచబడేటువంటి రీతిలో మనము పొందుకునేటువంటి వారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ దేవుని మాటలు మన వినికుల్లో దీవించునగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. మీ లేఖనము చదివించిన ప్రకారంగానైనా, మీరు ఏర్పాటు చేసుకున్నైనా, ఎన్నిక చేసుకున్నటువంటి వారు ధన్యులని చెప్పి మీ పరిశుద్ధ ఆలయం చేత వారిని ప్రభా మీరు తృప్తి పరచబడే రీతిలో మేరలు మీరు దయచేస్తారని మాకు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడారు స్వామి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారు ప్రతి విషయంలోనైనా తృప్తి పరచబడేటువంటి రీతిలో మీ దగ్గర నుంచి అనేకమైన మేలు పొందుకుంటని కృప చెప్పండి. 5 రొట్టెలు 2 చేపలు తండ్రి, తిన్నటువంటి ప్రజలు తృప్తి పరచబడే రీతిలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు తృప్తి పరచబడే రీతిలో ప్రభు మీ సన్నిధి ప్రభు అర్థించి నడిపించమని, ప్రత్యేకంగా ఈ దినమంతా మీ కాపుదల మీ భద్రతను నడిపించి మీరు మయం పొందుకుంటూ ఘనత తెచ్చుకోనమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కాపుదలలో దేవుని యొక్క వాక్యం చేత మనందరినీ నడిపించునుగాక. ఆమేన్.